నీ తల్లిదండ్రులకు లోబడుతున్నావా కొంతమంది అండి తల్లిదండ్రులను తిట్టేవాళ్ళు తల్లిదండ్రులను కొట్టేవాళ్ళు తల్లిదండ్రులను బయటకు నెట్టేవాళ్ళు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పడేసేటువంటి వాళ్ళు ఉన్నారండి ఎంత విచారకరం మాది నీ ఇంటి పెద్దలు కదా నిన్ను కన్నవాళ్ళు కదా వాళ్ళు వాళ్ళకు లోబడవా వాళ్ళని ఎదిరిస్తావా వాళ్ళని బెదిరిస్తావా వాళ్ళని తరిమేస్తావా వాళ్ళని ఎక్కడో వదిలేస్తావా ఇదే క్రమం నీవు నీ ఉన్న ప్రాంతములో వగినట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించమని లేఖనం చెబుతోంది వాళ్ళ దుఃఖానికి ఒకవేళ నీవు కారు కూడా కారు చీకటలో నీ దీపం ఆరిపోతుంది అని వాక్యంలో ఉంది తల్లిదండ్రులు లేక కన్నీటి పర్యంతం అవుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిసింది లోకంలో అయ్యో మాకు తల్లిదండ్రులు లేరండి బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నీకు తల్లిదండ్రులను దేవుడు ఉంచాడు సజీవులుగా ఉంచాడు వాళ్ళని గౌరవించలేవా వాళ్ళకి లోపడలేవా వంద రక్తపు బుట్లు కలిస్తే ఒక పాలబొట్టు తయారవుతుంది రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చి పెంచే ప్రేమ తల్లి ప్రేమ బిడ్డని కనటానికి తన అందాన్ని ఆరోగ్యాన్ని కోల్పోతుందండి తల్లి బిడ్డని కనటానికి తన అందాన్ని ఆరోగ్యాన్ని కోల్పోయి కోల్పోయినటువంటి అందాన్ని ఆరోగ్యాన్ని పుట్టిన బిడ్డలో చూసుకుని బ్రతికిస్తుందండి తల్లి ఎంత గొప్ప ప్రేమండి తల్లి ప్రేమ తన బిడ్డను ఎవరైనా పన్నెత్తి మాట అంటారేమోనని తన రెండు కళ్ళను వెయ్యి కళ్ళుగా చేసుకుని గస్తీ కాస్తుందండి తల్లి ఈడెంత సత్తుగాడైనా వాడి తల్లి అంటది నా బిడ్డ బంగారం నా బిడ్డ బంగారం అని చెప్పుకుంటుందండి తల్లి ఈవిడంత తుప్పుగత్తైనా తన తల్లి చెప్పుద్ది నా పిల్ల నిప్పు నిప్పు అని చెప్పుకుంటుందండి నిప్పు నా పిల్ల అని చెప్పుకుంటుంది బిడ్డల మీద అంత ప్రేమ అండి తప్పిదములను సహితము కప్పిపుచ్చి ప్రేమించే ప్రేమ తల్లి ప్రేమ ఆ తల్లి ప్రేమను గమనించకుండా తల్లిని కొట్టేవాళ్ళు బయటికి నెట్టేవాళ్ళు లేరా నేను ఒక మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒక ఒక ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రాంతం మీటింగ్స్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ఉండటానికి రూమ్ ఇచ్చారు పై అంతస్తులో ఇచ్చారు వాళ్ళ ఇంటి పైన అరుపులు కేకలు వినపడుతున్నాయి ఉదయాన్నే ఏంటా అని బయటకు వచ్చి చూస్తే ఒకడు త్రాగుడికి డబ్బులు ఇవ్వలేదని తన తల్లిని కొట్టేస్తున్నాడండి వెంటనే వెళ్ళిపోయాను అడిగేద్దామని అడిగేద్దామని అడిగేత్తామని కాదండి మరి అది అలా ఉంటుంది ఇంకా ఇది అడిగే ఇది అడిగి అడిగేస్తాం కాదండి అడిగేసేద్దామని వెళ్ళానండి అమాంతంగా అడిగేస్తే లేకపోడు మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోయి అడిగేద్దామని మీకు అర్థమైంది అడిగేటం అంటే వెళ్ళే వెళ్ళి అమాంతంగా పట్టుకున్నానని మీరు గమనించాలి వాడి చేత అప్పటి వరకు దెబ్బలు తిన్న ఆమె తిట్లు తిన్న ఆమె వాడిని ఒక్కటి అందుకోవటానికి వెళ్ళి పట్టుకుంటే తల్లి అన్న మాట ఏమిటో తెలుసా బాబు కొట్టకుండా బాబు వాడు తట్టుకోలేడు అంది ఎంత ప్రేమ అండి తల్లి ప్రేమ నేనన్నా నిదిరా తల్లి ప్రేమ అంటే తల్లి ప్రేమ అంటే అదిరా అలాంటి తల్లిని కొడతావా తిడతావా తప్పు కదా సిలువలో బలి అయిపోతూ కూడా తల్లిని మర్చిపోయాడండి వారు మర్చిపోలేదు కదండి అప్పటికే ముళ్ళ కిరీటం పెట్టబడి ఉన్నా అప్పటికే శరీరం అంతా చీరిపోయి ఉన్నా అప్పటికే రక్తశిక్తమైన దేహదారిగా ఉన్నా అప్పటికే మేకుల చేత బిగొట్టబడినా తల్లిని మరచిపోలేదండి ఆయన నువ్వు తల్లిని మరిచి తిడుతూ కొడుతూ బయటికి నెడుతూ వృద్ధాశ్రమాల వెంట పడేస్తున్నావంటే అంటే దేవుడు ఊరు కూడా బాయ్ ఇంత జాగ్రత్త కొంతమంది తండ్రిని ఇబ్బంది పెడతారు కదండి తను తిందామనుకున్నది కూడా పొట్లం కట్టి తెచ్చి పెట్టేటువంటి ప్రేమ అండి తండ్రి ప్రేమ సెంటర్కి వెళతాడు ఏవో తినుబండారాలు ఇవి తినాలనిపిస్తుంది అతనికి రెండు లడ్డూలు ఇవ్వయా అంటాడు ఆ లడ్డూలు పేపర్లో పెట్టిస్తాడు ఆ స్వీట్ షాపుడు పేపర్లో పెట్టిచ్చిన వెంటనే చేతిలోకి వచ్చిన లడ్డూలను చూసిన వెంటనే ఎవరు గుర్తొస్తారు పిల్లలు వెంటనే పొట్లం కట్టేయమంటాడు ఏ తింటా అన్నావుగా అంటాడాడు వదిలే పొట్లం కట్టి అంటాడు అలా పొట్లం కట్టించి తీసుకొస్తాడు జాగ్రత్తగా ఇల్లు అంత దూరంలో ఉందనగానే ఇక్కడే వెతుకుతూ ఉంటాడు పిల్లల కోసం ఎక్కడెక్కడ ఆడుతూ ఉన్నారేమో పిల్లలని ఈ లోపులో పిట్టమొహం వాళ్ళు మట్టిలో ఆడతాం కనపడతారండి మట్లో ఆడుతూ ఉంటారు ఇల్లు వాళ్ళని చూసి ఒరే మీకు లడ్డూలు తెచ్చాను రా అలా అంటే పక్కన ఉన్న పిల్లలు కూడా వచ్చేస్తారు తినే ఎందుకంటే పిల్లలు కపటం ఉండదు కదండి వచ్చేస్తారు అందుకు నేను ఏం చేస్తాడు తెలుసా జాగ్రత్తగా జేబీలో చేయిబెట్టి ఏమండి ఒరే అంటాడు అలా అనగా నా పిల్లలకు అర్థమైపోద్ది మా మా కోసం ఏదో తీసుకొచ్చాడు ఏదో తీసుకొచ్చాడు అని వచ్చేస్తారు వాళ్ళు జాగ్రత్తగా వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళిపోయి ఎంత ఆట ఆడుతున్నా వదిలేసి వచ్చేస్తారు వాళ్ళు జాగ్రత్తగా వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆ పొట్లం విప్పి వాళ్ళ చేతిలో పెట్టి తినను రా అంటాడు వాళ్ళు పీక్కుని నాక్కుని కొరుక్కుని తినేస్తుంటే తనే తినేసి కడుపు నింపుకున్నంతగా ఆనందపడతాడండి తండ్రి ఎంత అద్భుతమైనటువంటి ప్రేమ అండి తండ్రి ప్రేమ తను తిందామనుకున్నది కూడా పొట్టం కట్టి తెచ్చిపెట్టే ప్రేమ తండ్రి ప్రేమ రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చి పెంచే ప్రేమ తల్లి ప్రేమ మన కొరకు రక్తమంతా కాల్చిన ప్రేమ యేసు ప్రేమ ఇక ఈ ప్రేమలకు మించిన ప్రేమలు ఈ భూ ప్రపంచములో లేవు ఎంత అద్భుతమైనటువంటి ప్రేమలు లేవు ఎంత అద్భుతమైన ప్రేమలేవి దేవుని ప్రేమ తరువాత చెప్పుకోదగ్గ ప్రేమలు ఏమైనా ఉన్నాయంటే తల్లిదండ్రుల ప్రేమలు